ఈ ఆరేళ్లలో మీరు ఏం చెయ్యలేదు అసలు ఏం చేశారు అని చెప్పి యాభై ప్రశ్నలు కేటీఆర్ సంధించారు ఇంకా దానికి సమాధానం రాలేదు నేను ఉల్టా ప్రశ్నిస్తున్నాను అసలు నైతిక నైతికటువంటి అధికారం కనుకుంటే నైతిక విలువలకు ప్రతిబద్ధత కనుకుంటే కేసీఆర్ గారు ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు మూసీ నదిలో స్నానం చేసి మూసీ నదిలో పూజ చేసి మూసీ నదిలో సంకల్పం తీసుకొని నీళ్లు తాగి కనుక భాగ్యనగర్కు హైదరాబాద్కు ఓట్లు అడగడానికి వస్తే నేను చాలా సంతోషపడాను రెండో విషయం ఒక లక్ష ఇండ్లు గట్టిస్తామన్నారు రెండు బెడ్రూములు ఇది ప్రధానమైనటువంటి విషయం ఇది మామూలు విషయం కాదు దీని మీద కథలు కథలు చెప్పడం జరిగింది ప్రజలను ఒప్పించడం జరిగింది మోడల్ యొక్క హౌసులు చూపెట్టడం జరిగింది ఓట్లు తీసుకోవడం కోసం ఈరోజు ఎన్నికల ముందు ఈ యొక్క తాళ ఇచ్చినటువంటి కుటుంబాలే కనుక బ్రాండ్ అంబాసిడర్ అయితే నేను సంతోషపడేవాడిని ఏవి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇతర కాలేజీల విద్యార్థులు తెలంగాణ యువకులు ఉపాధి అడుగుతున్నారు ఉద్యోగాలు అడుగుతున్నారు కాంట్రాక్ట్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు శాలరీలు రాక సరే ఇప్పుడు నాలుగు సీట్ల నుంచి కార్పొరేట్లు ఉన్న స్థానం నుంచి మేయర్ పీఠం గెలిచేస్తాము అనే కాన్ఫిడెన్స్ అంటే మీరు కూడా మాట చెప్పదలుచుకున్నారా ఇంటర్వ్యూ సందర్భంగా ఒకటి మాత్రం నేను చాలా స్పష్టం చేయదలుచుకున్నాను చాలా స్పష్టం భారతీయ జనతా పార్టీ డిసెంబర్ ఫస్ట్ తర్వాత డిసెంబర్ ఫోర్త్ కౌంటింగ్ రోజు నెంబర్ వన్ పార్టీగా హైదరాబాద్లో రాబోతున్నది సో దట్ మేయర్ మీదే మేయర్ రావడానికి నెంబర్ వన్ రావడానికి తేడా ఉంది మేము ఇంకా పోటీ పోతున్నాం ఇంకా నాలుగు రోజులు ఉంది ఇంకా మేము మేయర్ కోసం ముందుకెళ్తున్నాం నెంబర్ వన్ వచ్చిన తర్వాత మేయర్ రావడానికి కోఆప్టెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు